हेलो फ्रेंड्स इंडियन रेसिपी इन्फोक्स स्वागत मन वीडियो संपूर्ण कार्तीक पुराणम गुरिंची चेप्पबोतुन्नानु कनुका पुराणानी चदिविना विन्ना मन पापालन्नी तोलगिपोई शिवकेशवुल अनुग्रहान्नी पोंदिन वारं अवुतामु कनुका कार्तीक पुराणमुनु प्रतिरोजू तप्पकुंडा कार्तीक मासमंता विनंडी श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु श्री पद्मपुराणांतर्गत संपूर्ण कार्तीक महापुराणमु नित्य पारायण ग्रंथम 27వ రోజు పారాయణము త్రయోవింశాధ్యాయము విష్ణుగణాలు చెప్పిన చోళా విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు మరలా వారిని ఓ గణాధిపతులారా జయ విజయములు వైకుంఠమందలి విష్ణు ద్వార పాలకులని విని ఉన్నాను వారు ఎటువంటి పుణ్యం చేసుకొనడం వలన విష్ణు స్వరూపులైన అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పన ఆరంభించారు జయ విజయల పూర్వజన్మలు తృణబిందుడు కూతురు దేవహూతి ఆమె యందు కర్ధమ ప్రజాపతి యొక్క దృక్స్కలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండోవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు అనంతరం అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద విధులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ కలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలనిచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలిచారు తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరికీ చెరిసగం అనేది జయుడువాదం కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివై పొమ్మని శాపం పెట్టాడు అంతటితో విజయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజమై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు ఇలా పరస్పర శక్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణార్చన చేసి ఆయన్ను సాక్షాత్కరింపచేసుకున్న వారై తమ శాపాలను తత్పూర్వ అపరాలను విన్నవించుకుని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు హే భగవాన్ నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్లించు అని మనవి చేశారు అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు జయ విజయులారా నా భక్తుల మాటలు పొల్లు పోనీకపోవడమే నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను అందువలన మీరు సత్యం అని ఆదేశించడంతో తదాదేశాన్ని శిరసా వహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నదీ ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడుపసాగారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నది వద్దకు వచ్చాడు నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు విడిపించుకో చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేవుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్రచిహ్నాలతో కూడుకున్నవయ్యావి ఓ ధర్మదత్త నీచే అడుగబడిన వారైన విష్ణు ద్వార పాలకులకు జయ విజయలు వారిద్దరే అందువలన నీవు కూడా దంభమాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు తులా మకర మేష సంక్రమణాలలో ప్రాతస్నానాలను ఆచరించు తులసీవన సంరక్షణమందు నిష్టగలవాడివై ప్రవర్తించు గో బ్రాహ్మణులను విష్ణుభక్తులను సర్వదా సేవించు కొర్రధాన్యము పులికడుగు నీరు వంగ మొదలైన వాటిని విసర్జించుము జన్మ ప్రభృతిగా నీవనుష్ఠిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన తపో యజ్ఞతీర్థాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తించుకో ఓ విప్రుడా దైవ ప్రీతికరమైన విష్ణువ్రతాచరణం వలన
నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకునడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మీ మామిని వైకుంఠానికి తీసుకుని వెడుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునః నియమ వ్రతనిష్ఠుడిని చేసి కలహ సమేతంగా విమానాన వైకుంఠానికి ఏగారు. నారదుడు చెబుతున్నాడు, ఓ పృథురాజా, అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో, వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. త్రయోవింశోధ్యాయ సమాప్తః. 23వ అధ్యాయము సమాప్తము. 24వ అధ్యాయం. నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం, గండకీ నదులులాగానే గతంలో కృష్ణ సరస్వతి ఇత్యాది నదులు గురించి విన్నాను. ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదపరచవే అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు, శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తు విష్ణుస్వరూపం, సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహాత్మ్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమవుతుంది. కృష్ణా సరస్వతీ నదుల ప్రాదుర్భావము ఒకనొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై శవనం చేసేందుకు సమాయుత్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్షనీయడానికి నిర్ణయించి కర్త యొక్క కలత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు. దీక్షాముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగుమహర్షి, హే విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు, ముహూర్తం దాటిపోతుంది, ఇప్పుడు ఏమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ, సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రిని దీక్షాసతిగా విధించండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనేయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతిని గాయత్రిని చూసి మత్స్యరవతి అయి సర్వోవాచ శ్లోకం, అపూజ్య యత్ర పూజ్యంతే పూజ్యానాంచ వ్యతిక్రమః త్రీనిత్రత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం. ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడము లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్టురాలైన వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన్ని నాకన్నా చిన్నదాన్ని ఆసీనురాలని చేశారు, కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది. ఆ సరస్వతి క్రుద్ధ వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి, దేవతలు వారించుతున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదే విధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు, కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది. ఈ లోపల హరిహరులు వాణిని సమీపించి, మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి, కనుక అవివేకభూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు. కానీ ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలననే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది. పలుకులు పడతినైన నా మాట తప్పదు. మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే. సవతులమైన నేను, గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశాలు జడాలుగాను, రూపాలు నదులుగాను పరిణమించాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నదులై తూర్పుముఖంగాను, వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించనారంభించారు. గాయత్రి, సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు, అతిబలుడు అనే దేవతాస్వరూపులయ్యారు. సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా
వినినా వినిపించినా వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది. యావం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యమందు 23, 24 అధ్యాయములు 27వ రోజు పారాయణము సమాప్తము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తదుపరి అధ్యాయం కూడా వినాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎంతో విశిష్టమైన కార్తీక పురాణాన్ని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయడం ద్వారా వారిని కూడా ఈ పుణ్య కార్యక్రమంలో భాగం చేయండి. మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.